వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ప్రతిరోజు స్పెషలే కాబట్టి ఈ రోజు కూడా మరో స్పెషల్ వంటకం రెడీగా ఉంది మీ అందరి కోసం. సో లెట్స్ వెల్కమ్ ఆర్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో ఈ రోజు మరి షెఫ్ స్పెషల్ లో ఏం స్పెషల్ చేయబోతున్నారు మీరు? ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఇడ్లీ వడ అందరికి తెలిసింది. ఆ రెండు కాకుండా బ్రేక్ఫాస్ట్ దోశ కూడా తెలుసు నాకు, నాకు బోండా కూడా తెలుసు. సో అది కాకుండా ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం మనం. అవును, అంటే చాలా తక్కువ కదా, అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఏం చేయాలో అర్థం కాదు. ఎస్, సో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, అట్ ది సేమ్ టైం లంచ్ కి డిన్నర్ కూడా అనుకోవచ్చు. అమ్మో, ఇలాంటి ఉంటే ఆడవాళ్ళకి ఇంత హ్యాపీ, అన్ని కలిపి ఒకే వంటలో చేసేయచ్చు. ఎస్, ఇది వచ్చి సేమియాతో చేస్తున్నాను నేను. ఓకే, దీని పేరు వచ్చి మసాలా సేమియా. మసాలా సేమియా? యా. ఓ, సో మసాలా సేమియా అనేది బేసిక్ గా ఇట్స్ బ్రేక్ఫాస్ట్, కానీ లంచ్ గా కావాలంటే లంచ్ గా చేసుకోవచ్చు, డిన్నర్ గా కావాలి డిన్నర్ గా చేసుకోవచ్చు. అదండి, సో మసాలా సేమియా మనం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగానే చూద్దాం. మసాలా సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉప్పు, నూనె, నెయ్యి. ఎస్, సో మసాలా సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రెగ్యులర్ గా చేసేది చేద్దాం. యా, ఆయిల్ వేసేనా? యా, ఆయిల్ వేసేయండి. ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి రెండు వాడుతున్నాం. అండ్ మనం కొద్దిగా నెయ్యి వేద్దాం. మంచి బ్రేక్ఫాస్ట్ ఉన్నాం కదా, కొద్ది హెవీ తీసుకుంటే పర్లేదు, మరీ ఎక్కువ వేసుకొని కంప్లీట్ గా నెయ్యితో చేసుకుంటే ఎక్కువ హెవీ అయిపోతుంది. అవును, బట్ పిల్లలకి పెట్టొచ్చు. కరెక్ట్. ఎస్, ప్రతిరోజు నెయ్యి కొంచెం తినచ్చండి, ఏం నష్టం లేదు, బికాస్ అది మంచి ఫ్యాట్ కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. బట్ కంపారిటివ్లీ నూనె కొంచెం తక్కువ తింటేనే మంచిది, కానీ నెయ్యి కొంచెం వేసుకున్నా కూడా ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ లో ఏం నష్టం లేదు, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఫస్ట్ ఇందులో మసాలా అన్నాం కదా, హోల్ గరం మసాలా వేస్తున్నాం. దానికోసం దాల్చిన చెక్క, లవంగా అండ్ ఇలాచి. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఇదెల్లా మనకు తెలిసినే బేసిక్ పోపు, కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం బికాస్ పేరులోనే మసాలా సేమియా ఉంది కాబట్టి. అండ్ పచ్చిమిర్చి, ఇటువంటి వాటికి పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్ లోనే యాడ్ చేస్తాను ఎప్పుడన్నా, ఎందుకంటే మంచి ఫ్లేవర్స్. మనకి పచ్చిమిర్చి ఆయిల్ లో ఫ్రై అయిందంటే ఆ ఫ్లేవర్ వేరు, ఎందుకంటే సమోసాకి బయట ఇస్తూ ఉంటారు అలా ఆయిల్ లో ఫ్రై చేసి తీసుకుంటాం కదా. ఎస్, కొద్దిగా సాల్ట్ చల్లి ఇచ్చేస్తారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్తే సమోసా కన్నా మిర్చి ఎక్కువ ఎక్కువ తింటారు, పెద్ద కారం కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈజీగా తినేయచ్చు. అండ్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అట్లా ఫ్రై చేయడం వల్ల. అవును. అండ్ ఇందులో కొద్దిగా స్లైస్డ్ ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, బికాస్ ఇలాంటి ముఖ్యంగా సేమియా ఉప్మా చేసుకున్నా, సేమియాతో ఏమైనా చేసుకున్నా కూడా మనం స్లైస్ చేస్తాము. స్లైస్ చేస్తాము. అండ్ కొద్దిగా జీడిపప్పు కూడా, కాజు కూడా యాడ్ చేస్తున్నాడు ఇప్పుడే. ఓకే, ఫ్రై అయిపోతాయి. యా, అండ్ స్లైస్ ఎందుకు చేసుకోవాలి, చాప్ ఎందుకు చేయకూడదు? చాప్ ఎందుకు చేయకూడదు అంటే చాప్ చేస్తే ఏమైపోతుంది, ఏదో అవుతుంది, అందుకే స్లైస్ చేయాలి. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే మనం చైనీస్ ఫుడ్స్ లో నూడిల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, అప్పుడు మనం ఇట్లా స్లైస్ చేసుకుంటాం ఎందుకంటే దాంతో మ్యాచ్ అవ్వాలని. అవును, ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు చాప్ చేసుకుంటాం ఎందుకు, దాంతో మ్యాచ్ అవ్వాలి. అలా వచ్చారా మీరు? లాజికల్ గా వచ్చాను. అండ్ ఆనియన్ దీనికి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, సో దాంతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. బిర్యానీకు ఫర్ అగైన్ యాడెడ్ మసాలా ఫ్లేవర్. అండ్ అసలు ఇక ఆనియన్ పుదీనా ఈ రెండు ఆయిల్ లో ఫ్రై అవుతుంటే ఫస్ట్ బగారా స్మెల్ వచ్చేస్తుంది. అవును, ఇంటి పక్కన బిర్యానీ చేస్తున్నారు, ఇంటి పక్కన ఏదైనా ఫంక్షన్ అవుతుందేమో, ఫస్ట్ అదే ఫ్లేవర్ వస్తుంది. అవును, అంటే ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నారు మీరు? Yes. అండ్ పుదీనా వేసుకున్నాక మంచిగా మగ్గనోలు అనమాట. ఎలా అంటే మనం వేసిన పుదీనా ఆల్మోస్ట్ డార్క్ గ్రీన్ కలర్ లోకి వచ్చేయాలి, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకోవాలన్నమాట. ఓకే, ఎస్, మనకి ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. అండ్ మనం అలా ముట్టుకొని చూస్తే క్రిస్ప్ ఉంటుంది, కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది, క్రిస్ప్ అవుతుంది, క్రిస్ప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మెతి, ఎండబెట్టిన మెంతం కూర, ఇది బాగుంటుంది యాక్చువల్లీ చాలా. సో ఇది ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చేదు వస్తుంది. సో ఇది కొంచెం న్యూ ఇంగ్రీడియంట్. Yes.
మామూలుగా సేమియా అండ్ కసూరి మేతి ఎప్పుడు కాంబినేషన్ నేను టేస్ట్ చేయలేదు. యాక్చువల్లీ దీనికి బాగుంటుంది అన్నమాట, దీనికి బాగుంటుంది, యా దీనికి బాగుంటుంది. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. ఇటువంటి డిషెస్ కి అంటే ఫర్దర్ కుకింగ్ చాలా తక్కువ ఉంటుంది, వీటికి ఇప్పుడు చేసే కుకింగ్ ఉంటుంది, తర్వాత మిగతా అంతా బాయిలింగ్ ఉంటుంది అన్నమాట. అదే అంటే వాటర్ వేసేసి రిమైనింగ్ సేమియా చేస్తూ ఉంటాము. సో ముందు దీన్ని మంచిగా మగ్గనియాలి. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ శ్రీకాంత్ గారు. ఇది మగ్గినట్టేనా? యా మగ్గిపోయింది. మనకి మన జీడిపప్పు అని కొద్ది కలర్ వచ్చేసాయి, అల్లం పేస్ట్ అన్నిటికీ పట్టేసింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఫైనల్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాను. ఫ్రీ ఫ్లో సాల్ట్ కొన్ని చాలా ముద్ద ముద్దగా ఉంటాయి కదా, అంటే ఇంత ఇంత పడుతూ ఉంటాయి, అలా కాకుండా లైక్ ఫ్రీ ఫ్లో సాల్ట్ ఉంటాయి బాగుంటుంది, అంటే మనకు తెలుస్తుంది క్లారిటీగా. ఎస్, ఎందుకు డిఫరెన్స్ ఏం లేదు. యాక్చువల్లీ సాల్ట్ గాలికి పెట్టాం అనుకోండి మాయిశ్చర్ కి గడ్డగడుతుంది, అలా కాకుండా ఉండాలంటే సాల్ట్ ప్యాకెట్ తీసుకొస్తాం కదా, తేగానే లైట్ గా రోస్ట్ చేయాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ రోస్ట్ చేసి డబ్బల్ వేసాను అనుకోండి, ఎప్పుడు అలా ఫ్రీ ఫ్లోగానే ఉంటుంది. ఉప్పు గురించి అసలు ఈ చిట్కా నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం అనమాట. బట్ ఇట్స్ వెరీ గుడ్ చిట్కా. అవును, కొన్ని ఉప్పులు ఎట్లా అంటే కొంచెం గడ్డలు గడ్డలుగా పడతాయి, ఉప్పులు గడ్డలుగా పడితే ఇంకేమైనా ఉందా అండి, బీపీ ఎక్కడికో నశాలానికి అంటుతుంది అనమాట ఫ్యూచర్ లో. సో బీ వెరీ కేర్ఫుల్, ఈసారి ఎప్పుడైనా ఉప్పు తెచ్చుకున్నప్పుడు లైట్ గా మరీ మీరు ఏదో ఎర్రగా సేమియా రోస్ట్ చేసినట్టు రవ్వ రోస్ట్ చేసినట్టు చేయకండి. మామూలుగా జనరల్ గా వార్మ్ చేసేసి కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా, దాన్ని అప్పుడు మనకు డబ్బాలో మనం ఏదో ఇందులో అయితే పెట్టుకుంటున్నాం ఆ కంటైనర్ లో పెట్టేసుకొని యూజ్ ఇట్ అనమాట. అప్పుడు మీకు పొడి పొడిగా ఉంటుంది, అలా ముద్దలు ముద్దలుగా కూడా పడదు. చిట్కా ఫర్ ఉప్పు, ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. అండ్ మగిపోయి ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకోవాలి. సో ఎందుకంటే సేమియా కుక్కోవాలి కదా. దానికన్నా ముందు ఇంకోటి వస్తుంది. ఏముందబ్బా, ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, సిగ్నేచర్ మర్చిపోయారు, కొత్తిమీర. ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొత్తిమీర. ఇప్పుడు ఎసరు వేసేయండి. ఓకే, ఎక్కువ పోయకూడదు కదా, మరి ఎక్కువ పోయకూడదు. బికాజ్ ఏంటంటే కొంచెం సేమియా ఎప్పుడు మనకు ముద్దగా కన్నా కూడా కొంచెం పొడిగా ఉంటే ఇష్టపడతాం మనం. సో మరి నీళ్ళు ఎక్కువ పోస్తే ముద్దగా అయిపోతుంది. అండ్ ఇది కొద్దిగా ఎసరు రావాలన్నమాట. ఓకే, కొద్దిగా ఒక బాయిల్ వచ్చింది అంటే సేమియా యాడ్ చేసుకొని లైట్ గా స్లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి, అయిపోతుంది, డన్. సో ఇది కొంచెం మరుగు రావాలి కాబట్టి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇది మరుగు వచ్చింది కదా, నెక్స్ట్. ఎస్, మరుగు వచ్చింది, ఇప్పుడు మన సేమియా యాడ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ నార్మల్ సేమియాస్ కి అయితే మంచి బ్రౌన్ కలర్ రోస్ట్ చేసుకోవాలి, బట్ దీనికి లైట్ గా రోస్ట్ చేసుకున్నాను, మరీ ఎక్కువ రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. సో ఇది కొంచెం హై ఫ్లేమ్ లోనే ఫస్ట్, హై ఫ్లేమ్ లో కొద్దిగా వాటర్ పీల్చుకుని సాఫ్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి లిడ్ పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా పర్లేదు. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం లిడ్ పెట్టకపోయినా పర్వాలి. మామూలుగా రవ ఉప్మా అయితే జనరల్ గా మనం పెట్టుకుంటాము. సో ఇటువంటి వాటి కొంచెం మసాలా కొంచెం పొడి పొడిగా ఉండాలన్న వాటికి మూత అక్కర్లేదు. సో మేబీ ఒక 5 మినిట్స్ టైం పడుతుంది అనుకుంటా. సో లెట్స్ వెయిట్ ఫర్ 3-5 మినిట్స్. ఓకే, సో 3 మినిట్స్ అయిపోయింది అండ్ ఇది కూడా ఉడికిపోయింది అనుకుంటా. అండ్ కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది ఎందుకంటే మనం నెయ్యి వేసాం కదా, అది వెంటనే ఆరిపోదు. ఎగ్జాక్ట్లీ, మనం ఇప్పుడు చూడ్డానికి వెట్టుగానే ఉంటుంది, మనం ఎంత ఫ్రై చేసినా ఒక అరగంట ఫ్రై చేసినా కానీ అలానే ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం కూల్ చేసుకుంటాం కదా, కూల్ చేసుకున్నాక ఆటోమేటిక్ మన నెయ్యి సెటిల్ అయిపోతుంది, అప్పుడు మనకి ఆ పొల్లులు పొల్లులుగా వస్తుంది అనమాట. చాలా మంది అదే ఆశ్చర్యపోతూ ఉంటారు, సాఫ్ట్ గానే ఉంది రాలేదేమో పలుకుగా అంటారు, అది చల్లారాక అసలైన మజా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే సర్వ్ చేసుకుందాం. ఓకే డన్. సో మసాలా సేమియా ఇస్ రెడీ అండి, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సో మసాలా సేమియా రెడీ అయిపోయింది, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో మసాలా సేమియా ఇస్ రెడీ అండి, వేడివేడిగా ఉంది. అసలు ఇటువంటి సేమియా వేడివేడిగా తింటే ఎలా ఉంటుంది, సూపర్ కదా. అసలు పుదీనా ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది, మీరు ట్రై చేయండి. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మసాలా సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేమియా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉప్పు,
నూనె, నెయ్యి. మసాలా సేమియా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని నెయ్యి కూడా వేసుకోవాలి. అది కరిగిన తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, పుదీనా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకుని కొన్ని నీళ్లు పోసుకుని నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాని కూడా వేసి మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే, అలాగే స్పైసీగా ఉండే మసాలా సేమియా రెడీ. ఓకే, సో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. దీనికి మెయిన్ హోల్ గరం మసాలా దినుసులు పుదీనా, బికాస్ ఆ రెండు కూడా దే కమాండర్ మసాలా కదా. ఇది కూడా మనం మసాలా సేమియా చేసుకున్నాం కాబట్టి భలే ఉందండి, చాలా బాగుంది. అంటే ఎక్కువ మసాలాలా కాకుండా చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎస్, తక్కువ వేసాం మసాలాస్. మనం చాలా గరం మసాలా పౌడర్ అన్ని యూజ్ చేయొచ్చు, బట్ అవేమి యూజ్ చేయలేదు. ఓన్లీ హోల్ గరం మసాలా అండ్ పుదీనా కొద్దిగా మసాలా ఫ్లేవర్స్ తేయడానికి. యా yes, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్ గా ఎప్పుడైనా టిఫిన్ చేయాలనుకుంటాం, జనరల్ సేమియా లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తే అబ్బాయి ఇది అయితే బాగుందే అంటారు అనమాట వాళ్ళు కూడా. బికాస్ సేమియా ఉప్మా ఈ ఈ మెథడాలజీ మన అందరికీ తెలిసిందే, కానీ దాంట్లో ఏంటి వేరియేషన్ అనేది ఈరోజు మీరు తెలుసుకున్నారు. దట్ ఈస్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ షెఫ్ స్పెషల్. యా, సో ఈరోజు చూసిన మసాలా సేమియా ప్రాసెస్ మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, వెల్కమ్ అండి. సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో మీరు చూసిన మసాలా సేమియా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.